గౌరవనీయులు వృషా కన్నబాబు గారు వ్యవసాయ మరియు సహకార శాఖ మత్స్యవర్గ తమ్ముడు గుండెపోటు రాత్రి రావడంతో ఆయన పరంపరించారు. వారి తరపున బొత్స సత్యనారాయణ నేను ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి శాసనసభకు మరోసారిగా 2019-20 సంవత్సరానికి ఈ వ్యవసాయ బడ్జెట్ను ఇవాళ ప్రవేశపెట్టబోతున్నాం. గౌరవ సభాక్షుల వారికి, గౌరవ సభ్యులందరికీ ముందుగా నా నమస్కారాలు తెలియజేసుకుంటూ, నూతన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఏర్పడిన తర్వాత 2వ శాసనసభకు మొదటిసారిగా 2019-20 సంవత్సరానికి నేను వ్యవసాయ బడ్జెట్ను ప్రవేశపెడుతున్నాను. ఇందుకు నాకు అవకాశం కల్పించిన మా ప్రీతమ నాయకులు, గౌరవ ముఖ్యమంత్రి వర్యులు డాక్టర్ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి నా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. ఇదే సమయంలో గౌరవనీయులైన సభాధ్యక్షులు మరియు గౌరవ సభ్యులందరికీ నా ధన్యవాదాలు తెలియపరచుకుంటున్నాను. అధ్యక్ష, మా అందరికీ తెలుసు మన రాష్ట్రంలో 60% జనాభా ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో వ్యవసాయం మరియు అనుబంధ రంగాలపై ఆధారపడి జీవనం సాగిస్తున్నాం. నూతన రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ ఏర్పడిన సంధి కాలంలోనే మనకు వ్యవసాయ రంగం తప్ప ఇతర రంగాలైన సేవా రంగం, పరిశ్రమ రంగం మొదలైన వాటిలో అభివృద్ధి ఉండే అవకాశాలు తక్కువగా ఉండడం సహజం. అటువంటి పరిస్థితుల్లో అవకాశాలు మెండుగల వ్యవసాయ రంగాన్ని అభివృద్ధిపై ఎక్కువ శ్రద్ధ చూపుతూ ప్రపంచానికి జ్ఞానం పెట్టే రైతన్న శ్రేయస్సు కోసం మా ప్రభుత్వం ఒక దృఢ సంకల్పంతో ముందుకు సాగాలని మా ప్రీతమ నాయకులు, గౌరవ ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అభిమతం. తదనుగుణంగానే రైతు సంక్షేమం మరియు వ్యవసాయ రంగ అభివృద్ధికి రెండు కళ్ళుగా భావించి ఈ రంగంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని దేశ చిత్రపటంలో ప్రస్ఫుటంగా ప్రతిబింబించాలనే కృతనిశ్చయంతో ఒక ప్రణాళికాబద్ధంగా ముందుకు సాగిపోవడం జరుగుతుందని తెలియజేసుకుంటున్నాం. రైతాంగానికి తాత్కాలిక అవసరం కల్పించడమే కాదు, దీర్ఘకాలంలో స్వాస్థ్యాన్ని మేలు చేసే విధంగా దుమ్ముక వ్యూహంతో ముందుకు కదులుతున్నాం. ఇందుకు అనుగుణంగానే వ్యవసాయ రంగ ప్రత్యేక బడ్జెట్ మొత్తం 28,86.23 కోట్లతో తమను ముందు ప్రవేశపెడుతున్నాం. ఇది రైతు సంక్షేమ ప్రభుత్వమని, ఈ ప్రభుత్వం రైతు పక్షపాత ప్రభుత్వమని గౌరవ ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి అధికారం చేపట్టిన వెంటనే నిండు మనసుతో మరి ప్రకటించారు. ఈ రాష్ట్రంలో రైతు సంక్షేమం అనే మాట వింటే రైతు బాంధవుడిగా పేరు పొందిన డాక్టర్ వైఎస్ రాజశెట్టి గారు గుర్తొస్తారు. వారి స్ఫూర్తితో రైతుల సంక్షేమానికి అంకితం అవుతున్నాం. మా ప్రీతమ నాయకులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు తన 3,648 కిలోమీటర్ల సుదీర్ఘ పాదయాత్రలో రైతులు పడుతున్న కష్టాలను చూశారు, కన్నీళ్లను చూశారు, బాధలు విన్నారు, పచ్చంగా చూసి చలించారు. నేను విన్నాను, నేను ఉన్నాను అనే భరోసా కల్పిస్తూ ముందుకు కదిలారు. నవరత్నాలతో కూడిన మేనిఫెస్టోను వ్యవసాయ అనుబంధ రంగాలకు పెద్దపీట వేయడం జరిగింది. మా మేనిఫెస్టోలో ఒక బైబిలు ఒక కురాను ఒక భగవద్గీతగా భావించి దాన్ని అమలు చేయడమే ఈ ఏమాత్రం రాజీ పడకుండా అన్ని అంశాలు అమలు చేయడం జరుగుతుందని సవనీయంగా మనం చేస్తున్నాం. ఈ ప్రభుత్వం మాటల ప్రభుత్వం కాదు, చేతల ప్రభుత్వం. ఈ విషయం ఇప్పటికీ అందరికీ అర్థమయ్యే విధంగా పరిపాలన కొనసాగుతుంది. రైతుకు పెట్టుబడి సహాయం, వ్యవసాయం పెట్టుబడి కోసం రైతులు అప్పుల పాలు కాకూడదని భావించి ప్రతి సంవత్సరం మే నెలలో వైఎస్ఆర్ భరోసా రైతు భరోసా పేరిట ఒక్కొక్క రైతు కుటుంబానికి 12,500 చొప్పున నగదు రూపంలో సాయం చేయాలని మా ప్రభుత్వం నిర్ణయించింది. అసలు ఈ పథకం వచ్చే ఏడాది మే నెల నుండి అమలు చేయాలని తలపెట్టినప్పటికీ రైతు అవసరాలను దృష్టిలో పెట్టుకుని ఒక బాధ్యతగా భావించి ఈ సంవత్సరంలోనే 15 అక్టోబర్ నుండి ప్రారంభించాలని గౌరవ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు నిర్ణయం తీసుకున్నారు. ఈ పథకం కింద 64.07 లక్షల రైతు కుటుంబాలకు మేలు జరుగుతుందని, వీరిలో 15.37 లక్షల కౌలు రైతు కుటుంబాలకు కూడా ఉన్నాయి. దీని కొరకు బడ్జెట్ నందు 8,750 కోట్లు ప్రతిపాదితమైనది. కౌలు రైతుల సంక్షేమానికి కట్టుబడి ఉన్నాం. వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి పాదయాత్రలో ఎంతోమంది కౌలు రైతులు తమ కష్టాలను చెప్పుకున్నారు. విపత్తులు వచ్చినప్పుడు ఏ సాయం పొందక బ్యాంకుల నుండి రుణాలు దక్కక పడుచున్న ఇబ్బందుల్ని ఆయన దృష్టికి తెచ్చారు. గత ప్రభుత్వం కౌలు రైతుల సంక్షేమం కోసం తీసుకున్న చర్యలు కానీ నిర్ణయాలు కానీ పూర్తి స్థాయిలో ప్రయోజనం కల్పించడంలో సఫలం కాలేదని గమనించాం. వారికి ఇతర రైతులతో పాటు ప్రభుత్వ పరంగా సాయం అందించేందుకు ప్రభుత్వం సంకల్పించింది.
భూ యజమాని హక్కులను ఉదయపడి విఘాతం కలుపుకుంటా కౌలు చట్టంలో సమూల మార్పులను తీసుకురావాలని సంకల్పించాం. దీనికోసం 11 నెలల కాలానికి కౌలు రైతులకు పంట హక్కులు కల్పిస్తూ పట్టాదారులకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఒక కౌలు పత్రాన్ని తీసుకురావాలని భావిస్తున్నాం. తద్వారా ప్రభుత్వ రాయితీలు సహాయం కౌలు రైతులకు అందించే విషయంలో మా ప్రభుత్వం చిత్తశుద్ధితో పనిచేస్తుంది. వైఎస్ఆర్ ఉచిత పంటల బీమా పథకం. గతంలో పంటల బీమా కోసం రైతు ప్రీమియం కట్టడం వల్ల వారిపై భారం పడుతుందని, ఆ భారాన్ని తగ్గించాలనే ఉద్దేశంతో వైఎస్ఆర్ ఉచిత పంటల బీమా పథకం కింద రాష్ట్రంలో నోటిఫై చేసి అన్ని పంటలకు రైతులకు చెల్లించిన ప్రీమియంను మొత్తం రాష్ట్ర ప్రభుత్వమే భరిస్తుంది. దీనివల్ల రైతులకు ప్రకృతి విపత్తుల వల్ల కలిగే పంట నష్టం నుండి తగిన పరిహారం పొందగలరు అని భరోసా కల్పించడం జరిగింది. దీని కొరకు బడ్జెట్లో 11,163 కోట్ల ప్రతిపాదితమైనది. రైతులందరికీ వడ్డీ లేని రుణాలు. రైతు భారంతో కుంగిపోకూడదు, వారి ప్రతి దశలో ఆదుకోవాలని గౌరవ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఆలోచన. అందుకే రైతులకు వడ్డీ లేని పంట రుణాలను ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది. ప్రతి రైతుకు వడ్డీ లేని పంట రుణాలు ఇస్తూ కౌలు రైతులు తీసుకున్న పంట రుణాలు కూడా ఇది వర్తిస్తుంది. సున్నా వడ్డీపై పంట రుణాలు ఇవ్వడం అనేది రైతులకు పెద్ద ఊరట ప్రభుత్వం భావిస్తుంది. రైతులు పంట రుణాలు తీసుకుని సకాలంలో చెల్లించినట్లయితే 1 లక్షలోపు పంట రుణాలపై అయ్యే వడ్డీ ప్రభుత్వం భరిస్తుంది. మొత్తం ఎంత రుణం తీసుకున్నా సరే ఆ రుణం మీద వడ్డీని 1 లక్ష రూపాయల వరకు తీసుకుంటే 1 లక్ష రూపాయలు సకాలంలో చెల్లిస్తే 11 నెలల్లో వడ్డీ లేకుండా ప్రభుత్వం వడ్డీని అంతటి కూడా చెల్లిస్తుంది. అదే 3 లక్షల రూపాయల వరకు అయితే పావుల వడ్డీని చెల్లిస్తుంది అనేది ఇంతకుముందే ఫైనాన్స్ మినిస్టర్ గారు చెప్పిన బడ్జెట్లో కూడా ప్రతిపాదించడం జరిగింది. రైతులకు ఆర్థిక సహాయం. రైతు చెదుకుపోయిన పరపతి కోల్పోయిన బతకలేని జీవితం చాలీ చాలటం కన్నా దురదృష్టం ఏం జరుగుతుంది. అలాంటి పరిస్థితుల్లో ఏ రైతుకు రాకూడదు. వ్యవసాయం గిట్టుబాటు కాక కొందరు బలస్పణాలు పొందుతున్నారు. రైతు ఆత్మహత్యలు చేసుకున్నప్పుడు వారి కుటుంబాలకు రోడ్డును పడకుండా 7 లక్షల ఆర్థిక సహాయం చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. సంఘటన 24 గంటల లోపే జిల్లా కలెక్టర్ ఆ కుటుంబాన్ని పరామర్శించాలని గౌరవ ముఖ్యమంత్రి గారు ఆదేశించారు. ప్రమాదవశత్తు మరణిస్తే కుటుంబాలను కూడా అండగా నిలబడి గౌరవ ముఖ్యమంత్రి గారు నిర్ణయించారు. ప్రమాదవశాత్తు ఎవరైనా మరణిస్తే 7 లక్షల రూపాయల ఆర్థిక సహాయం ఆ కుటుంబానికి అందే విధంగా వైఎస్ఆర్ రైతు బీమా పథకాన్ని తీసుకొస్తున్నాం. ఈ ప్రభుత్వం రైతు కుటుంబాలకు అండగా ఉంటుంది. కలత చెంది అగత్యాలకు పాల్పడుతుందని రైతు కుటుంబాలు అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాం. బ్యాంకులు రైతుల నుంచి రుణాలు వసూలు చేసే విషయంలో వారి పరపతిని దెబ్బతీసే విధంగా మానసికంగా కొనసాగే విధంగా చేయవద్దని వారి నుంచి సామరస్య పద్ధతిలో రుణం వసూలు చేసుకోవాలని సూచిస్తున్నాం. దీనికోసం బడ్జెట్ నందు 100 కోట్లు ప్రతిపాదించడమైంది. ధరల స్థిరీకరణ నిధి ఏర్పాటు. రైతులు తాము పండించిన పంటకు గిట్టుబాటు ధర లభించినప్పుడే ఈ రంగం మనుగడ సాగించడానికి అవకాశం ఉంటుంది. పంట దిగుబడులు చేతికి వచ్చే సమయంలో ధరలు పడిపోయి దిక్కుచోని స్థితిలో రైతులు తమ పంటను తక్కువ ధరలకు తెగనమ్ముకోవడం మనం తరచుగా గమనిస్తున్న విషయం. దీని కొరకు మా ప్రభుత్వం ధర స్థిరీకరణ నిధిని ఏర్పాటు చేసి రైతులకు గిట్టుబాటు ధర కల్పించడానికి ఒక వ్యవస్థీకృత సదుపాయం కల్పించడం జరిగింది. ఈ నిధి కింద పెద్ద మొత్తంలో కేటాయింపులు చేయడం విశేషంగా భావిస్తున్నాం. దీని కొరకు ప్రస్తుత బడ్జెట్ నందు 3,000 కోట్ల రూపాయలు ప్రతిపాదించడం జరిగింది. ప్రపంచంలో మోసపోవడం తప్ప మోసం చేయడం చేత కానీ ఒకే వ్యక్తి రైతు. అలాంటి రైతు ఏ దశలోనూ మోసపోకుండా చూడాలని మా ప్రభుత్వం భావిస్తుంది. అగ్రికల్చర్ మిషన్. గౌరవ ముఖ్యమంత్రి గారు అధ్యక్షతన రాష్ట్రంలో అగ్రికల్చర్ మిషన్ ఏర్పాటు చేసి అగ్రికల్చర్ మిషన్ గా పిలబడి ఈ వ్యవస్థను ఏర్పాటు చేసినందుకు గౌరవ ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి నా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. ఎప్పటికప్పుడు రాష్ట్రంలో వ్యవసాయ పరిస్థితిని సమీక్షిస్తూ రైతు సమస్య పరిష్కారం వేదికగా ఈ మిషన్ పనిచేస్తుంది. ప్రతి నెల ఒక సమావేశాన్ని నిర్వహిస్తాం. ధర స్థిరీకరణ నిధికి 3,000 కోట్లు, ప్రకృతి విపత్తుల నిధి 2,000 కోట్లు ఏ విధంగా కేటాయించాలో ఈ మిషన్ నిర్ణయిస్తుంది. విపత్తుల సహాయ నిధి. అధ్యక్ష, రైతులు 6 కాలాలుగా కష్టించి తాము పండించిన పంటలు ప్రకృతి విపత్తుల మూలంగా దెబ్బతినడం వల్ల ముఖ్యంగా సన్నకారు చిన్నకారు రైతుల జీవితాలు చెందవటం మనకు తరచుగా గమనిస్తున్న విషయం. అయితే ఇప్పటివరకు విధానాలు పద్ధతులు ఏవి కూడా రైతులు సకాలంలో అందుకోవడం లేదు. తరచుగా మరుసటి సంవత్సరంలో కానీ 2 ఏళ్ళకు ఒకసారి కానీ పెట్టుబడి రాయితీ రైతులకు అందుతుంది. దీన్ని గమనించిన మా ప్రభుత్వం రైతులకు సకాలంలో ఆదుకోవాలని ప్రకృతి విపత్తుల సహాయ నిధిని ఏర్పాటు చేయడం జరిగింది. దీని కొరకు బడ్జెట్లో 2,000 కోట్లను ప్రతిపాదించడం జరిగిందని, ప్రకృతి విపత్తుల సహాయ నిధి వేరే అవసరాలకి మళ్లించబోమని చెప్పని
తమ ద్వారా తెలియజేస్తున్నాం. రాష్ట్రంలో ప్రజలందరికీ ఆహార భద్రత కల్పించడంలో వ్యవసాయ విధానాలు ముఖ్య పాత్ర వహిస్తాయని నేను ప్రకారంగా విశ్వసిస్తున్నాను. తదనుగుణంగానే ముఖ్యంగా ఆహార పంటలు అయిన వివిధ ధాన్యాలు, ఆపరాలు మరియు నూనె గింజలు అభివృద్ధిలో భాగంగా ఆయా పంటల విస్తీర్ణం పెంచుకుంటూ పంటల దిగుబడి అభివృద్ధి చేయుటకు జాతీయ ఆహార భద్రత మిషన్ పథకాన్ని అమలు చేయడం జరుగుతుంది. దీనికోసం బడ్జెట్లో 141.26 కోట్లు ప్రతిపాదించడం జరిగింది. ఏదైనా ఏ రంగం అభివృద్ధి చెందాలనే మహిళలకు మౌలిక వసతులు చాలా ముఖ్యం. ప్రధానంగా వ్యవసాయం మరియు అనుబంధ రంగాల మౌలిక వసతుల కల్పనకు రాష్ట్రీయ వికాస్ యోజన పథకం ద్వారా అన్ని అవకాశాన్ని సద్వినియోగపరచుకోవడం జరుగుతుంది. ఈ పథకం అమలు కోసం 341 కోట్లు బడ్జెట్ నందు ప్రతిపాదితమైంది. అధ్యక్ష, రైతులు పండించే పంటలు ఆశించిన దిగుబడులు పొందాలంటే ముందుగా విత్తనం మంచిదే ఉండాలి. విత్తు మంచిదైతే చెట్టు మంచిదవుతుంది. నీ నానుడి మా అందరికీ తెలుసు. రైతులు సకాలంలో నాణ్యమైన విత్తనాలు రైతులు అందించడానికి అనేక విధాల సమూలంగా ప్రక్షాళన చేస్తూ విత్తనాల సరఫరా నాణ్యత ప్రమాణం పెంచుతూ కల్తీ విత్తనాలు అమ్మే వారిపై తీసుకునే చర్యలు కూడా మరింత కఠినంగా ఉండేటట్లు చర్యలు తీసుకుంటున్నాం. రైతులకు రాయితీ విత్తనాల సరఫరా నిమిత్తం బడ్జెట్ నందు 200 కోట్ల రూపాయలు ప్రతిపాదించడం జరిగింది. రాష్ట్రంలో నాణ్యమైన విత్తనాలు, పురుగుల మందు, ఎరువులు అందించడం ప్రభుత్వానికి బాధ్యత. దీనికోసం త్వరలో వీటిని సరఫరా చేసే సంస్థలతో MOU చేసుకుని విధానాన్ని తీసుకురాబోతున్నాం. నాణ్యమైన ఎరువులు, పురుగు మందు, విత్తనాలు అందించే సంస్థల ఉత్పత్తులనే రాష్ట్రంలో విక్రయించే విధంగా చర్యలు తీసుకుంటున్నాం. ఎక్కడైనా పొరపాటు జరిగితే నష్టపోతే ఆ సంస్థలే బాధ్యత వహించే విధానం తీసుకురాబోతున్నాం. ఆయా సంస్థలతో ముందుగా దరావతులు తీసుకుంటున్నాం. దీనికి సంబంధించి త్వరలోనే పూర్తి స్థాయి విధానాన్ని ప్రభుత్వం ప్రకటిస్తుందని తెలియజేస్తున్నాం. ఇదే కాదు, మరొక కీలక బాధ్యతను కూడా ప్రభుత్వం తీసుకుంటుంది. ఎరువులు, పురుగుల మందులు, విత్తనాలు పూర్తి స్థాయిలో పరీక్షలు జరిపి తర్వాత మాత్రమే రైతులకు అందించాలని ఏ దశలో నాణ్యత లేని కల్తీ ఎరువులు, పురుగుల మందులు, విత్తనాల ద్వారా రైతులు మోసపోకుండా చూడాలనేదే గౌరవ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి సంకల్పం. అందువల్ల మా ప్రభుత్వం నియోజకవర్గం ఒకటి చొప్పున సమగ్ర పరీక్షా కేంద్రాలు, ఇంటిగ్రేటెడ్ టెస్టింగ్ ల్యాబ్స్ ఏర్పాటు చేయబోతున్నాం. భూసార యాజమాన్య పథకం మరియు భూ విశ్లేషణ ఫలితాల పత్ర పథకాల కింద రైతుల నుండి సేకరించిన మట్టి నమూనాలను విశ్లేషించి మట్టి విశ్లేషణ పత్రాలను అందజేయడమే కాకుండా ఈ సంవత్సరం మండలానికి ఒక గ్రామంలో రైతుకు చెందిన అన్ని కమతాల నుండి సేకరించిన మట్టి విశ్లేషణ ఫలితాలను ఆధారంగా ఆ పంటల్లో వినియోగించవలసిన ఎరువుల సిఫారసుతో ప్రదర్శన క్షేత్రాలను నిర్వహించడం జరుగుతుంది. అందువల్ల రైతులకు ఆయా పంటల్లో అధిక ఎరువుల వినియోగాన్ని నిర్ణయించుకునే అవకాశం ఉంటుంది. ఈ పథకం అమలుకు 30.43 కోట్లు ప్రతిపాదించడం జరిగింది. పంటల దిగుబడిలో సూక్ష్మధాతు లోపాల వల్ల దిగుబడులు 10 నుంచి 15% తగ్గిపోవడం గమనీయమైంది. రైతులకు అందజేసిన మట్టి నమూనాలు విశ్లేషణ పత్రాలను అనుసరించి సూక్ష్మధాతు లోపాలను రైతులకు జింకు, జిప్సం, బోరాన్ అయిన సూక్ష్మధాతు పోషకాలను 100% రాయితీపై పంపిణీ చేయడం జరుగుతుంది. దీని కొరకు బడ్జెట్ నందు 30.05 కోట్లు ప్రతిపాదించడమైంది. వ్యవసాయ యాంత్రీకరణ. వ్యవసాయాన్ని ఆధునికించడం ప్రభుత్వ బాధ్యత. వ్యవసాయంలో పెట్టుబడి, వ్యవసాయం పెరుగుతున్న నేపథ్యంలో యంత్రాల ఆవశ్యకత ఎక్కువగా అవుతూ వచ్చింది. మరీ ముఖ్యంగా తుఫానులు, వరదలు మొదలగు విపత్తులు సంభవించే సమయంలో పంటలు సంరక్షించుకోవడానికి యంత్ర సహాయం అవసరం. ప్రస్తుతం మన రాష్ట్రంలో వ్యవసాయ రంగంలో యంత్ర శక్తి లభ్యత హెక్టార్కు 1.7 కిలోమీటర్ల వాటుగా ఉంటుంది. దీనికి లభ్యత హెక్టార్కు 2.5 కిలోవాటుగా ఉంటే అది సాధారణ లభ్యతగా మనం పరిగణించవచ్చు. మా ప్రభుత్వం ఈ దిశగా చేరుకోవడానికి ఎక్కువ మంది రైతులకు లబ్ధి చేకూర్చే విధంగా యంత్ర పరికరాలను గుర్తించి రాయితీపై సరఫరా చేయడానికి చర్యలు తీసుకోవడం జరుగుతుంది. అంతేకాకుండా ఎక్కువ ఖరీదు గల యంత్రాలను రైతులందరికీ అందుబాటులో తీసుకురావడానికి ఆయా పంటలకు అవసరమైన అన్ని వ్యవసాయ పరికరాలు సమన్వయంగా చేర్చి కస్టమ్ హైరింగ్ కేంద్రాలుగా వివిధ రైతు గ్రూపులకు అందజేయడం జరుగుతుంది. ఈ పథకం కింద 460.05 కోట్లు ప్రతిపాదించడం జరిగింది. అధ్యక్ష, మన రాష్ట్రంలో సగం వ్యవసాయ విస్తీర్ణం వర్షాధారం మీద ఆధారపడి ఉంది. ముఖ్యంగా ఈ ప్రాంతాల్లో అనేక ఒడిదుడుకులు ఎదుర్కొనడం మనకు తెలుసు. తరచుగా కరువు మరియు వర్ష పరిస్థితులు ఎదుర్కొనడం మనం గమనించవచ్చు. వర్షాధార వ్యవసాయ విధానంలో
కరువు నుండి రక్షణ చర్యలు చాలా అవసరం. దీనిలో భాగంగా నేల, తేమ, నీటి సంరక్షణ చర్యలతో పాటు సమగ్ర వ్యవసాయ విధానాలని, ముఖ్యంగా పంట దెబ్బతిన్నప్పుడు పశ్చిమ ఆదాయ మార్గాలైన కూరగాయల సాగు, పాడి పశువుల నుండి ఆదాయం పొందవచ్చు. అంతేకాకుండా నీటి వనరులను కాపాడుకోవడం, భూమిలో నీటి నిల్వ సామర్థ్యం పెంచుకోవడం కూడా ముఖ్య పాత్ర వహిస్తాయి. నేషనల్ మిషన్ ఫర్ సస్టైనబుల్ అగ్రికల్చర్ పథకం కింద ఈ చర్యలు చేపట్టడం జరుగుతుంది. దీని కొరకు బడ్జెట్ నందు 233 కోట్లు ప్రతిపాదించడమైంది. వ్యవసాయ విస్తరణ కార్యక్రమం రైతులకు మరింత చేరువులో తీసుకుని రావడానికి రావడానికి పొలం పిలుస్తుంది కార్యక్రమం, పొలంబడి కార్యక్రమం మరియు రైతులకు వివిధ శిక్షణ కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుంది. దీని కొరకు బడ్జెట్లో 8.63 కోట్లు ప్రతిపాదించడం జరిగింది. 89.63 కోట్లు ప్రతిపాదించడం జరిగింది. పెట్టుబడి లేని ప్రకృతి వ్యవసాయం. ప్రస్తుత వ్యవసాయ హరిత విప్లవంలో ప్రభావం కూడుకుని ఆహార భద్రత కోసం పంటల ఉత్పత్తులు సాధనపై దృష్టి సాధించడం జరిగింది. దీని కొరకు రసాయనిక ఎరువులు మరియు క్రిమిక రసాయనాల వాడకం, అత్యధికమైన పర్యావరణ దుష్ఫలితాలు ఈ మధ్యకాలంలో మనం తరచుగా చూడడం జరుగుతుంది. ఈ విధంగా సంభవించే దుష్ఫలితాలను నివారించడానికి రాష్ట్రంలో పెట్టుబడి లేని ప్రకృతి వ్యవసాయం అనే సహజ వ్యవసాయ విధానాన్ని భారీ స్థాయిలో అమలు చేయడం జరుగుతుంది. ఇది పర్యావరణ రహిత కాకుండా ఆరోగ్యవంతమైన ఆహార లభ్యత, తక్కువ పెట్టుబడితో కూడుకుంది. మన రాష్ట్రంలో అమలు చేస్తున్న ఈ విధానం దేశానికే కాకుండా ప్రపంచ స్థాయిలో కూడా అనుకరణీయమైనదిగా గుర్తింపు పొందిన విషయం తెలియజేయడానికి సంతోషిస్తున్నాం. ఈ విధానాన్ని మరింత విస్తృత స్థాయిలో అమలుపరచడానికి అన్ని చర్యలు మా ప్రభుత్వ పరంగా తీసుకోవడం జరుగుతుంది. ఈ విధాన అమలుకు పరంపరాగత కృషి వికాస్ యోజన పథకం కింద 91.31 కోట్లు ఖర్చు చేయాలని ప్రతిపాదన జరిగింది. ది అల్టిమేట్ గోల్ ఆఫ్ ఫార్మింగ్ ఈజ్ నాట్ గ్రోయింగ్ ఆఫ్ క్రాప్స్ బట్ ది కల్టివేషన్ అండ్ పర్ఫెక్షన్ ఆఫ్ హ్యూమన్ బీయింగ్స్. గ్రామ సచివాలయాలు సేవలు. వ్యవసాయ రంగంలో అందించే అన్ని రకాల సేవలను వినియోగదారులు గ్రామ స్థాయిలో అందుబాటులో తీసుకురావడానికి గ్రామ సచివాలయ వ్యవస్థను ఏర్పాటు చేసి అందులో రైతుల సేవల నిమిత్తం గ్రామ వ్యవసాయ సహాయకులు, విలేజ్ అగ్రికల్ అసిస్టెంట్ పోస్టును ఏర్పాటు చేయడం జరుగుతుంది. దీంతో పాటు పశుసంవర్ధక శాఖకు సంబంధించి ఒక పశుసంవర్ధక శాఖ పోస్టును కూడా కల్పించడమైంది. 2019-20 సంవత్సరంలో రైతుల సంక్షేమం మరియు వ్యవసాయ విభాగాల అభివృద్ధి కొరకు రెవెన్యూ వ్యవస్థ పద్ధతి కింద 12,280.14 కోట్లు, క్యాపిటల్ వ్యయ పద్ధతి కింద 230.28 కోట్లు ప్రతిపాదించడం జరిగింది. ఆచార్య ఎన్జి రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం. ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ విశ్వవిద్యాలయంగా 1944లో స్థాపించబడిన వ్యవసాయ విశ్వవిద్యాలయం 1996లో ఆచార్య ఎన్జి రంగా గారి గౌరవార్థం ఆచార్య ఎన్జి రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయంగా పేరు మార్చబడింది. ఆంధ్రప్రదేశ్లో రాష్ట్రంలో ఈ ఏకైక వ్యవసాయ విశ్వవిద్యాలయం విభజన తర్వాత 13 జిల్లాల్లో విద్యా పరిశోధన మరియు విస్తరణ ద్వారా రాష్ట్ర వ్యవసాయ అభివృద్ధికి లక్ష్యంగా కలిగిన రైతుల ఆదాయం రెట్టింపు చేయడానికి, వాతావరణం అనుగుణంగా వ్యవసాయాన్ని మెరుగుపరచడానికి, ఉద్యోగాలు సాధించే విధంగా విద్యార్థులను తీర్చిదిద్దడం మరియు ఆహార పోషక భద్రతను సాధించడం అనే అంశాలపై పర్యావరణంగా లక్ష్యాలు ఏర్పరిచి ఆ దిశగా ప్రయత్నాలు ముమ్మరం చేస్తుంది. భారత వ్యవసాయ పరిశోధన మండలవారి విశ్వవిద్యాలయకు ఇన్స్టిట్యూషన్ ఆఫ్ డెవలప్మెంట్ ప్లాన్ ప్రాజెక్టును ఇంటిగ్రేటెడ్ కళాశాలలో అమలు చేయడానికి కొరకు నేషనల్ అగ్రికల్చర్ హైయర్ ఎడ్యుకేషన్ ప్రాజెక్టుని 29.10 కోట్లు కేటాయించింది. ఈ ప్రాజెక్టు కింద విశ్వవిద్యాలయ అధ్యాపకులు మరియు విద్యార్థులు జాతీయ మరియు అంతర్జాతీయ స్థాయిలో శిక్షణ పొందుతారని తెలియపరచుటకు సంతోషిస్తున్నాం. విశ్వవిద్యాలయ విస్తరణలో భాగంగా విస్తరణ విభాగం ద్వారా సేవలు అందించడానికి గాను 13 ఏరువాక కేంద్రాలను, 13 కృషి విజ్ఞాన కేంద్రాలను, ప్రాంతీయ వ్యవసాయ పరిశోధన స్థానంలో విస్తరణ యూనిట్లను, వ్యవసాయ సమాచార మరియు ప్రసార కేంద్రాలను, ఎలక్ట్రానిక్ వింగ్ మరియు ఫార్మర్ కాల్ సెంటర్లు కలిగి ఉంది. 2019-20లో 355 కోట్లు గ్రాంటు నేడు రెవెన్యూ వ్యయంగా ప్రతిపాదించాం. 60 కోట్లు నాబార్డు ఐఆర్డిఎఫ్ఏ పెట్టుబడి వ్యయం కింద 2019-20 సంవత్సరానికి వివిధ వ్యవసాయ కాలేజీలు, రీసెర్చ్ సెంటర్స్, రీసెర్చ్ స్టేషన్స్లో మౌలిక సదుపాయాలు కల్పించడానికి ప్రతిపాదించాం. ఉద్యావరణ శాఖ
రాష్ట్రంలో వ్యవసాయ రంగంతో పాటు ఉద్యాన రంగాన్ని కూడా అభివృద్ధి చేయాలని ప్రభుత్వం సంకల్పించింది. రైతులకు అత్యధిక ఆదాయాన్ని ఇవ్వడంలో పాటు పర్యావరణ రహితంగా ఉండే విధంగా తోటల పెంపకాన్ని చేపడుతున్నాం. ఈ ఏడాది 81,000 హెక్టార్ల విస్తీర్ణంలో ఉద్యానవన పంట విస్తరించాలని మా ప్రభుత్వ లక్ష్యంగా ఆంధ్రప్రదేశ్లో ఉద్యానవన పంటలు 17.61 లక్షల హెక్టార్లు సాగు చేయబడుతూ 327.57 లక్షల మెట్రిక్ టన్నుల ఉత్పత్తి నమోదు చేస్తుంది. పసుపు గ్రామ విత్తన కార్యక్రమం ద్వారా ఐఏఆర్ అండ్ ప్రగతి అండ్ రాజేంద్ర సోని వంటి అధిక ఉత్పాదక మరియు కల్పన గల పసుపు వంగడాలను రైతులకు 50% రాయితీ అందజేయడానికి ప్రణాళికలు తయారు చేశాం. కేరళలోని ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ స్పెషల్ రీసెర్చ్ విడుదల చేసిన మెరుగైన మరియు అధిక దిగుబడినిచ్చే అల్లం రకాలైన మహిమ మరియు వరద రకాలైన రైతుకు 50% రాయితీపై అందజేయడానికి ప్రణాళికలు తయారు చేయడం అవుతుంది. ప్రధానమంత్రి కృషి సించాయి యోజన పథకం PMKSY కింద సూక్ష్మ సేద్య వైద్యాన్ని ప్రతి ఎత్తున అమలు చేస్తూ జాతీయ స్థాయిలో బిందు తుంపర్ల సేద్యం అమలులో మన రాష్ట్రం 2వ స్థానంలో ఉంది. దేశంలో అత్యంతగా బిందు తుంపర్ల సేద్యం అమలు చేస్తుంది. 10 జిల్లాల్లో 6 జిల్లాల్లో ఆంధ్రప్రదేశ్ కావడం రాష్ట్రానికి గర్వకారణం. 2019-20 సంవత్సరానికి 2.40 లక్షల హెక్టార్ల లక్ష్యంగా ప్రతిపాదించబడింది. దీనిలో 158 హెక్టార్ల కరువు పీడిత రాయలసీమ జిల్లాలో అమలు చేయడానికి ప్రణాళికలు తయారు చేయబడింది. 2019-2020 సంవత్సరానికి పాలి హౌసెస్ అండ్ షడ్నర్ హౌసెస్లో అధిక విలువ గల కూరగాయలు మరియు పూల సేద్యం 8.60 లక్షల చదరపు కిలోమీటర్లో చేపట్టే ప్రణాళిక తయారు చేయబడింది. నీటి నిర్మాణం కొరకు అయ్యే ఖర్చును ప్రభుత్వం 50% రాయితీ చెల్లిస్తుంది. పందిల ద్వారా తీగజాతి కూరగాయలు, ట్రైలీస్ ద్వారా టమోటా, మిర్చింగ్ ద్వారా కూరగాయలు సాగు వంటి నూతన పద్ధతుల్లో ఉత్పత్తిని మరియు నికర ఆదాయాన్ని పెంచడానికి ప్రణాళికలు తయారు చేయడమైంది. కోత అనంతరం నష్టం తగ్గించుకుంటే కాకుండా పంట నాణ్యతను పెంచడానికి 7.22 లక్షల టన్నులు సామర్థ్యం కలిగిన 1182 మౌలిక వసతి ఇంటిగ్రేటెడ్ ప్యాక్ హౌస్లను, శీతల గిడ్డంగులను, పండ్లు మొగబెట్టే గదులను మరియు మినిమల్ ప్రాసెసింగ్ యూనిట్లను 2019-20 సంవత్సరం నిర్మించే లక్ష్యంగా పెట్టుకోవడం జరిగింది. కరువు నివారణలో చర్యల భాగంగా నీటిని నిల్వ చేసే అవసరం ఒక సమయాల్లో పంట తోటకు నీటి తడుల్ని అందించి తద్వారా తోటలను కాపాడుకోవడమే కాక మంచి దిగుబడులు పొందుటకు 2019-20 సంవత్సరాల్లో 574 వ్యక్తిగత నీటి కుంటలు, 50% రాయితీతో మరియు సామాజిక నీటి కుంటలు 100% రాయితీతో నిర్మించేందుకు ప్రణాళిక చేయబడింది. రాష్ట్రంలో కొత్తగా కేంద్ర ప్రభుత్వం సంస్థలైనటువంటి రీజనల్ రీసెర్చ్ స్టేషన్ ఆఫ్ హార్టికల్చర్ ఫ్లోరల్ కల్చర్ కడియం, సెంట్రల్ ప్లాంటేషన్ ఆఫ్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ సామర్లకోట, తూర్పుగోదావరి జిల్లా ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ప్లాంటేషన్ మేనేజ్మెంట్ ఐఎం అటానమస్ విజయవాడలో ఏర్పాటు చేయటకు ప్రభుత్వం తోడ్పాటు అందిస్తుంది. రైతు ఉత్పత్తిదారుల సంఘాలను స్థాపించటకు మరియు బలోపేతం చేయటకు 7 ఏజెన్సీలను నియమించి రాబోయే 3 సంవత్సరాల్లో రైతులే స్వయంగా వారి ఉత్పత్తిని విక్రయించుకునేలాగా ప్రణాళిక సిద్ధం చేశాం. రైతు ఉత్పత్తిదారుల సంఘం కావాల్సిన మౌలిక వసతులను నిర్మించుకోవడానికి అయ్యే ఖర్చులను ప్రభుత్వం 75% రాయితీని కల్పించడానికి ప్రణాళికలు తయారు చేయడమైంది. 2019-20 సంవత్సరం కాను రాష్ట్ర అభివృద్ధి ప్రణాళిక పథకం కింద 100.94 కోట్ల ప్రతిపాదించడం జరిగింది. పంట విస్తరణ రక్షణ సేద్యం, మల్టీ క్రాసింగ్ సిస్టమ్, ఉద్యానవన యాంత్రీకరణ, నీటి కుంటలు, సమగ్ర కోత అనంతరం యజమాన్యం మొదలగు నూతన సాంకేతిక పద్ధతులను ప్రోత్సహిస్తున్నాం. అదేవిధంగా కేంద్ర ప్రభుత్వ రాష్ట్ర ప్రభుత్వమైన సమీకృత ఉద్యాన అభివృద్ధి మిషన్ పథకం కింద MIDH ద్వారా ఉద్యాన పంటల సమగ్ర అభివృద్ధికి 200 కోట్లను ప్రతిపాదించడమైంది. రాష్ట్ర ప్రభుత్వం సూక్ష్మ సేద్య పథకానికి ప్రధానమంత్రి కృషి సంచలన యోజన ద్వారా 2019-2020 సంవత్సరం ఆర్థిక సంవత్సరంలో బిందు మరియు తుంపర సేద్య పరికరాలు రైతులకు అందించుకు గాను
11,005.66 crore ప్రతిపాదించడమైంది. నేషనల్ ఫుడ్ సెక్యూరిటీ మిషన్ పథకం కింద 1000 తోటలు ప్రోత్సహించాను 65.15 crore ప్రతిపాదించడమైంది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 1.10 lakh పామ్ ఆయిల్ రైతుల ధరలో వ్యత్యాసం నివారించడానికి అదనంగా 80 crore చెల్లించడానికి ప్రతిపాదించడమైంది. అంటే ఇది ఆంధ్రప్రదేశ్లో ఉన్న పామ్ ఆయిల్ రైతుల్లో డిఫరెన్స్ వచ్చిన దానికి దీనికోసం 80 crore చెల్లించడానికి కూడా ప్రతిపాదించడమైంది. అధ్యక్ష రాష్ట్రీయ కృషి యోజన కింద పథకం ద్వారా కూరగాయల ఉత్పత్తి నాణ్య పెంచుటకు పందిళ్లు సంకరజాతి కూరగాయల విత్తనాలు సరఫరా ప్లాస్టిక్ రేట్లు ఇటువంటి రైతులకు 50% రాయితీపై అందజేయడానికి ప్రణాళిక తయారు చేయడమైంది. కొత్తగా 100 రైతు ఉత్పత్తి ద్వారా సంఘాలను ఏర్పాటు చేసి కూడా ప్రణాళిక తయారు చేయడమైంది. అంటే కొత్తగా వచ్చి 100 వరకు కూడా రైతు సంఘ ఉత్పత్తి ధరల సంఘాలను ఏర్పాటు ద్వారా ఇవన్నీ చేయాలనేది ప్రభుత్వం నిర్ణయించుకుందని తెలియజేస్తున్నాం. అధ్యక్ష ఉద్యానవన శాఖకు 2019-20లో రెవెన్యూ వ్యవసాయ పద్ధతి కింద 1532 crore ప్రతిపాదించడం జరిగింది. ఉద్యాన విశ్వవిద్యాలయం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మార్చే జూన్ 26, 2007 డాక్టర్ వైఎస్ఆర్ ఉద్యాన విశ్వవిద్యాలయం స్థాపించబడింది. భారతదేశంలోనే మనం ఉద్యాన విశ్వవిద్యాలయం ఈ కోవలో రెండవది. ఉద్యాన విశ్వవిద్యాలయం లక్ష్యాలుగా ప్రధాన లక్ష్యాలుగా ఉద్యాన పనులకు చెందిన విద్య పరిశోధన మరియు విస్తరణలు ప్రధానంగా ఉన్నాయి. ఉద్యాన పరిశోధన స్థానం అనంతరం వారితే ఎర్ర చింతపండు అనంత రుదిరి అంటే మరియు ఔషధ మొక్కలను కోవలో APAC-9 మరియు APAC-5 అను వస పంటల రకాలను ఔషధ పరిశోధన స్థానంలో వెంకటరామన్ గూడెం ద్వారా విడుదల సిద్ధంగా ఉన్నాయి. విశ్వవిద్యాలయ పరిధిలో కోటపూరు మరియు బయ్యప్ప గారిపల్లె, బి కొత్తకోట మండలం, మదనపల్లి డివిజను, చిత్తూరు జిల్లా ఉద్యాన పరిశోధన స్థానం ఏర్పాటు చేయడమైంది. ఉద్యాన పరిశోధన సంస్థానం చింతపల్లిలో నాబార్డు IRDF కింద ఆకడే పరిశోధన మరియు అభివృద్ధి కేంద్రాన్ని ఏర్పాటు చేసి పరిశోధన ప్రారంభించడమైంది. ఉద్యాన పరిశోధన స్థానం పందిరమామిడి నందు ఆంధ్రప్రదేశ్లోనే మొట్టమొదటిసారిగా తాటి ఉత్పత్తుల ప్రాసెసింగ్ విభాగంలో తాటి ఉత్పత్తులు పెంచుతూ ప్రారంభించి పనిచేయడం జరుగుతుంది. అరటి పరిశోధన కేంద్రం పులివెందులు ఏర్పాటు చేయాలని సంకల్పించాం. అరటి పరిశోధన కేంద్రాన్ని పులివెందులు ఏర్పాటు చేయాలని ప్రతిపాదన సంకల్పం చేశాం. ఈ నెల 8వ తేదీన వైఎస్ఆర్ రైతు దినోత్సవ సందర్భంగా గౌరవ ముఖ్యమంత్రి శ్రీ జగన్మోహన్ రెడ్డి గారు దానికి శంకుస్థాపన కూడా చేసిన విషయాన్ని చేశారు. ఆ విషయం తెలియజేస్తున్నాం. కడప జిల్లాలో అరటి సాగు విస్తీర్ణం సుమారు 50,000 ఎకరాల పైబడి ఉంది. ఇది ఇంకా పెరుగుతుంది. దీనిలో సగం విస్తీర్ణం పులివెందుల పరిసరాల్లో ఉంది. ఇక్కడ అరటి ఎగుమతులు అనుగుణంగా విస్తీర్ణం పెరుగుతుంది. అక్కడ అరటి ప్రాసెసింగ్ యూనిట్ను కూడా నెలకొల్పాలనే విధంగా చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి గారు నిర్ణయించారు. 2019-20 ఉద్యాన విశ్వవిద్యాలయం అభివృద్ధి కొరకు రెవెన్యూ వ్యయం పెద్ద కింద 63.60 crore మరియు క్యాపిటల్ వ్యయం కింద 37 crore ప్రతిపాదించడమైంది. పట్టు పరిశ్రమ ఒక వ్యవసాయ ఆధార కుటీర పరిశ్రమ. దీనివల్ల గ్రామీణ ప్రాంతాల్లో ఉపాధి కల్పించబడుతుంది. ప్రత్యేకంగా మహిళలకు ఎక్కువగా ఉపాధి చేకూరుతుంది. 1 ఎకరం మల్బరీ తోటను పెంచడం వల్ల సగటున సంవత్సరానికి 125,000 ఆదాయం రావడమే కాకుండా కుటుంబ సభ్యులందరికీ జీవనోపాధి కల్పిస్తుంది. రైతులకు మల్బరీ తోటలో పెంచుటకు షెడ్లు నిర్మించుకుంటకు, పరికరాలు కొనుగోలు చేసుకుంటకు మరియు రోగ నిరోధక మందుల కొనుగోలుకు సబ్సిడీ రూపంలో ప్రభుత్వం ఆర్థిక సహాయం చేస్తుంది. పట్టు పరిశ్రమ పథకాల్లో షెడ్యూల్ కులాలు మరియు షెడ్యూల్ తెగల రైతులకు 90% రాయితీ అందిస్తుంది. బయోటిన్ పట్టు ఉత్పత్తిని ప్రోత్సహించే గాను రైతులకే కేజీ పట్టుకూళ్లకు 50 రూపాయలు, రీలకు బయోటిన్ పట్టు దారం ఉత్పత్తికి కేజీకి 130 రూపాయలు ప్రోత్సాహం ఇస్తున్నాం. పట్టు పరిశ్రమ అభివృద్ధి కొరకు రెవెన్యూ వ్యయం ప్రతి కింద 158.46 crore ప్రతిపాదిస్తున్నాం. పశు సంవర్ధక శాఖ ప్రపంచ ప్రసిద్ధి చెందిన ఒంగోలు మరియు పొంగనూరు గోజాతులు, గోదావరి రకం గేదె జాతి, శ్రేష్టమైన నెల్లూరు జోడిపి జాతి గొర్రెలు, అసిల్ జాతి కోళ్ళు సైతం మన రాష్ట్రంలో ఉండటం మన గర్వకారణం. ప్రతికూల వాతావరణ పరిస్థితుల్లో సైతం స్థిరమైన ఆదాయ వనరుగా సుస్థిర సూచికగా ఉంటూ ఈ రంగంపై ఆధారపడిన వారికి జీవనాధారంగా గ్రామీణ ప్రజలకు బతుకు తెలుగునిస్తూ పశుసంవర్ధక రంగాన్ని మా ప్రభుత్వం అత్యధిక ప్రాధాన్యతనిస్తున్న విషయాన్ని గౌరవ సభకు తెలియజేయడం నా కర్తవ్యంగా భావిస్తున్నాం.
ఆంధ్రప్రదేశ్లో రాష్ట్ర అపారమైన పశు సంపద అలవాహం. మన రాష్ట్రంలో 112 లక్షల పశుజాతి, 135 లక్షల గొర్రెలు మరియు మేకలు 1వ స్థానంలో మరియు 800 లక్షల కోళ్ల సంఖ్యలో మరియు 805 లక్షల కోళ్ళ సంఖ్యలో 3వ స్థానంలో ఉన్నాయి. రమారమి 62.54 లక్షల కుటుంబాలు అంటే 49.38% పశు సంపద రంగంలోనే నిమగ్నమైన జీవనోపాధి పొందుతున్నారనే విషయాన్ని తెలియజేస్తున్నాం. 2019-20 ఆర్థిక సంవత్సరంలో ఉత్పాదక వృద్ధి చేయుటకు సంపూర్ణమైన విలువ జోడింపు, మౌలిక సదుపాయాలు, పశు ఉత్పత్తులకు గిట్టుబాటు ధర కల్పించకు మరియు పశు కోసం వనరులకు అందుబాటులోనికి తీసుకురావడానికి చర్యలు తీసుకుంటున్నాం. ఇందుకు గాను పశు సంవర్ధక శాఖ బడ్జెట్ అంచనాలను 1242.93 కోట్లుగా రూపొందించి అందులో 163.5 కోట్లు 0.5 కోట్లు మూలధన వ్యయంగాను 1077.88 కోట్లు రెవెన్యూ వ్యయంగాను ప్రతిపాదించడం జరిగింది. అలాగే 992.76 కోట్లు రాష్ట్ర అభివృద్ధి పథకాల పద్ధతి కింద, 50 కోట్లు గ్రామీణ మౌలిక సదుపాయాల అభివృద్ధి నిధి కింద పథకం కింద, 85.12 కోట్లు కేంద్ర ప్రభుత్వ సహాయ ప్రణాళిక పద్ధతిలో రాష్ట్ర బాటా కింద మొత్తం 1077.88 కోట్లు పశు సంవర్ధక రంగ అభివృద్ధికి కోసం 2019-20 సంవత్సరంలో కేటాయింపులు చేయడం జరిగింది. నూతన ప్రభుత్వ విధానమైన నవరత్నాలు అమలులో భాగంగా వ్యవసాయానికి అనుబంధంగా ఉన్న పాడి పరిశ్రమ అభివృద్ధి చేయడానికి, పాడి రైతులకు గిట్టుబాటు ధర కల్పించేందుకు సహకార రంగంలో సమైక్యకు అనుసంధానమైన పాల సేకరణ కేంద్రాలను బలోపేతం చేసి వాటి పునరుద్ధరణకు అవసరమైన చర్యలు చేపట్టడం జరుగుతుంది. ఈ ఆర్థిక సంస్థలో ఇందుకు నిమిత్తం 100 కోట్లు ప్రతిపాదించడం విషయం తెలియజేస్తున్నాం. సహకార రంగంలోని డైరీలకు పాలు పోసే రైతుకు వచ్చే ఏడాది నుంచి లీటర్ ఒక్కింటికి 4 రూపాయలు చొప్పున, బోనస్ ఇచ్చేందుకు ప్రణాళిక సిద్ధం చేయడం జరుగుతుందనే విషయం తెలియజేస్తున్నాం. గొర్రెల పెంపకదారుల శ్రేయస్సుకు అధిక ప్రాధాన్యత ఇస్తూ గొర్రెల ప్రమాదవశత్తు లేదా వ్యాధుల బారి నుండి మరణించినట్లయితే వారి అండగా ఉండాలనే ఆశయంతో రాష్ట్ర ప్రభుత్వం జీవాల నష్టపరిహారణ పథకాన్ని ప్రవేశపెట్టడం జరిగింది. ఈ పథకం ద్వారా ఒక్కొక్క జీవానికి 6,000 చొప్పున కుటుంబానికి చెల్లించే ప్రణాళిక సిద్ధం చేస్తున్నాం. అంటే ఏ గొర్రెని ఇన్సూరెన్స్ స్కీమ్ని కొత్తగా ప్రవేశపెడుతుంది జరుగుతుంది అధ్యక్ష. దీనివల్ల కానీ ఏ ఒక్క గొర్రెను చనిపోతే దానికి 6,000 రూపాయలు చొప్పున ఒక్కొక్క కుటుంబానికి చెల్లించాలని ఒక ప్రణాళిక సిద్ధం చేస్తున్నాం. అంతేకాకుండా పాడి పశువులు మరణించినట్లయితే ఆర్థికంగా నష్టపోకుండా నష్టపరిహారం చెల్లించేందుకు పశువుల బీమా అధిక ప్రాధాన్యతనిస్తూ పశు నష్టపరిహారం కింద 30,000 రూపాయలు నష్టపరిహారం చెల్లించడం జరుగుతుంది. అదే కానీ పశువు కానీ చనిపోతే దానికి 30,000 రూపాయలు నష్టపరిహారం ఇవ్వాలని ఇన్సూరెన్స్ ఒక పథకాన్ని కూడా ప్రణాళిక సిద్ధం చేస్తున్న విషయం తెలియజేస్తున్నాం. దీనికోసం 50 కోట్లు కూడా బడ్జెట్లో కేటాయింపు జరిగిన విషయం కూడా తమ ద్వారా తెలియజేస్తున్నాం. ప్రస్తుతం ఉన్న రోజువారీ పాల ఉత్పాదక శక్తి ఆవుల్లో 7.63 కిలోల నుండి 8 కిలోలు, గేదెల్లో 7.3 కిలోల నుండి 7.5 కిలోలు పెంచడానికి లక్ష్యంగా పెట్టుకున్నాం. దీనికి గాను ప్రతి గ్రామానికి పశుగ్రాస లభ్యత విషయంలో సమన్వయ సాధించే దిశగా చర్యలు చేపట్టడమే కాకుండా గ్రామాల్లో తక్షణ పశుగ్రాస అవసరాల ఫోను మిగిలిన పశుగ్రాసాన్ని సైలేజీ బ్యాల రూపంలో మార్చి పశుగ్రాస కొత్త ఉన్న గ్రామాలకు ఏడాది పొడవున పశుగ్రాస అందుబాటులో తెచ్చి పశుగ్రాస కొరత లేకుండా చేయడానికి చర్యలు తీసుకుంటున్నాం. ఈ ఏడాది పశుగ్రాసం మరియు పశుదానాల పథకం అమలు కోసం 100 కోట్లను కూడా కేటాయించడం జరిగింది. షెడ్యూల్డ్ కులాలు మరియు గిరిజన తెగల ఉప ప్రణాళిక పద్ధతి కింద 34 కోట్లు, ఎస్సీ కాంపొనెంట్ కింద 23.5 కోట్లు మరియు ఎస్సీ కాంపొనెంట్ కింద 10.43 అంటే 34 కోట్ల దాకా బ్రేకప్ అధ్యక్ష. ఇది సమగ్ర పశు యజమాన్య పద్ధతులైన పోషణ, పునరుత్పత్తి, గొర్రెలు మేకల అభివృద్ధి మరియు గ్రామీణ పల్లెటి కోళ్ళ పెంపకం అమలు కోసం వినియోగించడానికి ప్రతిపాదితమైంది. మన రాష్ట్రంలో 2 సూపర్ స్పెషాలిటీ పశు వైద్యశాలలు, 12 బహువిధ పశు వైద్యశాలలు, 323 ఏరియా వెటర్నరీ వైద్యశాలలు, 1576 పశు వైద్య చికిత్సా కేంద్రాలు, 1219 గ్రామీణ పశు వైద్య
సేవల్లో 2386 నిష్ణాతులైన పశు వైద్యులు మరియు 3015 మంది పారా వెటరీ సిబ్బంది సమర్థవంతమైన పశు సేవలు అందించడం జరుగుతుంది. కావున పశు ఆరోగ్య సంరక్షణ కోసం అవసరమైన మందులు సరఫరా కొరకు 2019-20 ఆర్థిక సంవత్సరానికి 73.35 కోట్లు కేటాయించడం జరిగింది. నాణ్యమైన పశు ఉత్పత్తుల ఎగుమతుల ద్వారా అధిక ఆదాయాన్ని పొందవచ్చు. పశు వ్యాధి నిర్ధారణ సౌకర్యాలు బలోపేతం చేసి ప్రాణాంతకమైన వ్యాధులను పూర్తిగా నిర్మూలించడం ద్వారా వ్యాధి రహిత ప్రాంతాల్లో అభివృద్ధి చేసుకుని ఆ ప్రాంతాల్లో పశు ఉత్పత్తుల ఎగుమతి ప్రోత్సహించినట్లయితే అధిక గిట్టుబాటు ధర లభించడం జరుగుతుంది. ఈ క్రమంలోనే మన రాష్ట్రం గాలికుంట వ్యాధి రహిత రాష్ట్రంగా ప్రకటించడం జరిగింది. ఈ ఇతర ప్రాణాంతక వ్యాధులను అరికట్టడానికి టీకాలు వేయి కార్యక్రమం నిర్వహణ కోసం 2019-20 ఆర్థిక సంవత్సరానికి 25 కోట్లు కేటాయించడం జరిగింది. రాష్ట్రంలో ఇన్విట్రో ఫెర్టిలైజేషన్ ద్వారా జాతీయ పశు జాతులను పరిరక్షించడానికి మరియు మేలుజాతి పశు సంపత్తి వేగవంతం అభివృద్ధి చేయడానికి జీకే ట్రస్ట్తో కలిసి 3 కోట్లు అంచనా వ్యయంతో ప్రణాళిక రూపొందించడం జరుగుతుంది. మన రాష్ట్ర ప్రభుత్వం కోళ్ళ పరిశ్రమకు అత్యధిక ప్రాధాన్యత ఇస్తూ 2019-20 సంవత్సరంలో 50 కోట్ల అంచనాతో వ్యయంతో పౌల్ట్రీ రైతులకు బ్యాంకుల నుండి తీసుకున్న రుణాలకు వడ్డీ రాయితీ పథకాన్ని అమలు చేయాలని ప్రతిపాదించింది. పౌల్ట్రీ ఎవరైనా నిర్మించుకుని పౌల్ట్రీలు పెట్టుకొని వారు కానీ బ్యాంకులు రుణాలు తీసుకుంటే వారికి 50 కోట్ల రూపాయలని వాళ్ళకి వస్తామని కేటాయించడం జరిగిందని అధ్యక్ష తెలియజేస్తున్నాం. 2019-20 సంవత్సరంలో పశుసంవర్ధక శాఖ అభివృద్ధి కొరకు రెవెన్యూ 1000 ప్రతి కింద 1077.88 కోట్లు క్యాపిటల్ 1000 ప్రతి కింద 123.06 కోట్లు ప్రతిపాదించడం 0.6 కోట్లు ప్రతిపాదించడం జరిగింది. ఈ విధమైన చర్యలు చేపట్టడం వల్ల ఈ రంగంపై ఆధారపడిన ప్రతి కుటుంబానికి పశుపోషణ ద్వారా ఆదాయం సమకూర్చే విధంగా చర్యలు చేపట్టడం జరిగిందని గౌరవ సభకు తెలియజేయడం సంతోషంగా భావిస్తున్నాను. శ్రీ వెంకటేశ్వర పశు వైద్య విశ్వవిద్యాలయం పశు ఘనాభివృద్ధి, పాల సాంకేతిక రంగ అభివృద్ధి మరియు మత్స్య సంపద పెరుగుదల ద్వారా రైతులకు అభ్యున్నతి కొరకు శ్రీ వెంకటేశ్వర పశు వైద్య విశ్వవిద్యాలయాన్ని రాష్ట్ర ప్రభుత్వం 2005 సంవత్సరంలో అప్పటి ముఖ్యమంత్రి గౌరవనీయులు డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారిచే ప్రారంభించబడింది. గరివిడి, విజయనగరం జిల్లా ఎందు నెలకొబడిన ఈ పశు వైద్య కళాశాల మౌలిక సదుపాయాల కొరకు జాతీయ వ్యవసాయ గ్రామీణాభివృద్ధి బ్యాంకు గ్రామీణ మౌలిక అభివృద్ధి బ్యాంకు ద్వారా 81.72 కోట్లతో భవనాలు నిర్మాణం పురోగతిలో ఉంది. ప్రభుత్వం బనవాసి పశుసంవర్ధక పాల్టింగ్ బోధన మరియు బోధన సిబ్బంది మంజూరు చేయడమైంది. 6.2 కోట్లతో మౌలిక సదుపాయాల కల్పన పురోగతిలో ఉంది. విశ్వవిద్యాలయాలు, విశ్వవిద్యాలయం, శ్రీ వెంకటేశ్వర వైద్య విజ్ఞాన సంస్థ మరియు తిరుపతి మరియు భారతీయ పశు వైద్య పరిశోధన సంస్థ ఐజనగర్తో బోధన మరియు పరిశోధన అంశాలపై ఎంఓయూ కూడా కుదుర్చుకుని తెలియజేస్తున్నాం. జాతీయ వ్యవసాయ పరిశోధన మండలి విశ్వవిద్యాలయాన్ని దక్షిణ భారతదేశంలో ఉత్తమ పశు వైద్య విశ్వవిద్యాలయంగా గుర్తించింది. 2019-20 సంవత్సరంలో వెంకటేశ్వర పశు వైద్య విశ్వవిద్యాలయం అభివృద్ధి కొరకు రెవెన్యూ 1000 ప్రతి కింద 87 కోట్లు మరియు క్యాపిటల్ 1000 ప్రతి కింద 30 కోట్లు ప్రతిపాదించడమైంది. మత్స్యశాఖ ఆంధ్రప్రదేశ్ మత్స్య పరిశ్రమ మరియు ఆక్వారంగ రాష్ట్రాల్లో ఉన్న సహజ వనరులను వినియోగించుకున్నందుకు తద్వారా గ్రామీణ ఉపాధి కల్పనకు అధిక ప్రోటీన్లు కలిగి ఆహార ఉత్పత్తిని దోహదపడుతుంది. సముద్ర మత్స్య ఎగుమతుల ద్వారా విదేశీ మార్గ ద్రవ్యాన్ని అందించడంలోనూ దోహదపడుతుంది. ఈ రంగం 14.50 లక్షల మందికి స్వయం ఉపాధి కల్పిస్తుంది. ఈ రంగం అపార సామర్థ్యం కలిగి ఉండటం వలన ముఖ్య కారణం విస్తారమైన మంచినీటి, ఉప్పునీటి వనరులు మరియు సముద్ర జలాలు కలిగి ఉండడమే. 2018-19 సంవత్సరం దేశ సముద్ర మత్స్య ఉత్పత్తుల ఎగుమతి విలువ 47620 కోట్లు కాగా అందులో ఆంధ్రప్రదేశ్ వాటా సుమారు 21500 కోట్లుగా మరియు 40% వాటాగా నమోదైంది. 2018-19 సంవత్సరకు 39.9 లక్షల టన్నులు చేపలు ఉత్పత్తి సాధించడమైంది. మా ప్రభుత్వ మత్స్యకారుల సంక్షేమానికి మరియు మత్స్యరంగ సమగ్ర అభివృద్ధి కట్టుబడి ఉంది. కోస్తా మత్స్యకారుల సముద్ర చేపల వేట నిషేధ కాలంలో జీవనభృద్ధి ఇచ్చి మొత్తం ఒక కుటుంబానికి 4000 రూపాయల నుండి 10000కి పెంచడం ద్వారా పెంచడం జరుగుతుంది. ఇంతకుముందు వచ్చి కోస్తా మత్స్యకారులు ఎవరైనా సముద్రం వేటకెళ్తే అధ్యక్ష
వాళ్ళు వచ్చి ఆ సముద్రంలో కానీ ఏదో ప్రకృతి వైపరీత్యాలలో కానీ లేకపోతే ఎక్కడ వాళ్ళు కావచ్చు కనపడడం కానీ చనిపోయినట్టు నిర్ధారణ అయితే వారికి 4,000 రూపాయలు ఇచ్చింది అధ్యక్ష గత ప్రభుత్వాల్లో. ఇప్పుడు దాన్ని 10,000 రూపాయలకు పెంచడం జరిగింది. దీని ద్వారా 96,662 కుటుంబాలు లబ్ధి చేకూడడం జరుగుతుంది. ఇందుకు గాను 100 కోట్లు ప్రతిపాదనమైంది. వేటకి నిషేధ కాలంలో వేటకి వెళ్ళకుండా వాళ్ళకి 10,000 వెళ్ళిన వారికి వేరేగా ఇది వేటకి వెళ్ళకంటే వాళ్ళకి జీవనోపాధి ఉండదు. ఆ కాలంలో జీవనోపాధి ఉండదు కాబట్టి ఆ కాలంలో వచ్చి వాళ్ళకి వ్యవసాయం చేసుకునే అవకాశాలు కూడా ఉండదు కాబట్టి సముద్ర తీర ప్రాంతాల్లో అక్కడే వాళ్ళు వచ్చి ఉంటారు కాబట్టి వారి కోసమని చెప్పి దీన్ని 4,000 అయితే వాళ్ళ తాలూకు జీవనకి సరిపడే ఉద్దేశంతో గౌరవ ముఖ్యమంత్రి గారు దాన్ని 10,000గా ఉంటే వాళ్ళకి సరిపోద్ది. పాదయాత్రలో వాళ్ళు ఇచ్చిన రిప్రజెంటేషన్ వాళ్ళు ఇచ్చిన తాలూకు విన్నపాన్ని చూసుకుని 10,000 రూపాయలుగా దాన్ని పెంచడం జరిగింది అధ్యక్ష. దీనికోసం 100 కోట్లు ప్రతిపాదనమైంది. క్రియాశీలంగా ఉన్న యాంత్రిక మరియు మరపడవలను ఇచ్చు డీజిల్ ఆయిల్ సబ్సిడీ లీటర్కు 6.30 పైసల నుంచి 12.96 పైసలు పెంచుటకు ప్రతిపాదనమైంది. ఇంతకుముందు డీజిల్కి వచ్చి 6.03 రూపాయలు ఇచ్చేవారు అధ్యక్ష, దాని సబ్సిడీని దాన్ని 12.96 రూపాయలు పెంచడం జరిగింది. తద్వారా 20,390 పడవలకు ఇది పడవకు 96,662 మంది మత్స్యకార కుటుంబాలకు లబ్ధి చేకూరుతుంది. దీనికోసం 100 కోట్లు ప్రతిపాదనమైంది. ఏదైనా ప్రమాదవశాత్తు మత్స్యకారులు మరణించినట్లయితే వారికి కుటుంబానికి నష్టపరిహారం 10 లక్షలకు పెంచడమైంది. ఇంతకుముందు కానీ ఇప్పుడు వచ్చి 10 లక్షల వరకు పెంచడమైంది అధ్యక్ష. దీన్ని ఇప్పుడు ఇస్తున్నది అంటే ఎంతగా చెప్పాను కదా, అది ఎంతగా చెప్పిన విధంగా ఎవరైనా వేటకెళ్ళి కానీ అక్కడ వచ్చి మరణించినట్లయితే అకాల మరణించినట్టు ఆ కుటుంబానికి ఆదుకోవడానికి 10 లక్షల రూపాయలని నష్టపరిహారం ఇవ్వాలనేది మరి గౌరవ ముఖ్యమంత్రి గారు నిర్ణయించారు. అది ఈ మేరకు పంచమైంది అధ్యక్ష. ఆక్వా రైతులు లబ్ధి చేకూర్చేందుకు విద్యుత్ ఛార్జీలు 1 యూనిట్ని 2 రూపాయల నుంచి 50 రూపాయలకు తగ్గిస్తూ నిర్ణయం తీసుకోబడింది. ఆక్వా ఇండస్ట్రీ ఏదైతే ఉందో ఆ రైతులు లబ్ధి చేకూర్చడం ఉద్దేశంతోనే ఇంతకుముందు 2 రూపాయలు అధ్యక్ష యూనిట్కి 2 రూపాయలు ఇచ్చి రాష్ట్ర ప్రభుత్వం వసూలు చేసేది, దాన్ని వచ్చి 50 పైసలు తగ్గించి 100,50 పైసలకే యూనిట్ ఇవ్వాలనేది మరి ప్రభుత్వం నిర్ణయం తీసుకుందని తెలియజేస్తున్నాం అధ్యక్ష. షెడ్యూల్ కులాలు మరియు షెడ్యూల్ తెగల మత్స్యకారుల అభివృద్ధికి సబ్సిడీని 90% పెంచుతూ షెడ్యూల్ కులం కాంపోనెంట్ కింద 50 కోట్లు మరియు షెడ్యూల్ తెగల కాంపోనెంట్ కింద 20 కోట్లతో పథకాలను అమలు ప్రతిపాదనమైంది. మా ప్రభుత్వం కోస్తా ప్రాంతాల అభివృద్ధికి మత్స్య మౌలిక వసతుల కల్పన కోసం 5 ప్రదేశాల్లో షిప్పింగ్ హార్బర్లను ఫిష్ ల్యాండింగ్ సెంటర్లు నిర్మించాలని మరియు ఏక్యూఎఫ్ బిఎంసీలు విశాఖపట్నం ఏక్యూఎఫ్ మరియు బిఎంసీలు విశాఖపట్నం ఏర్పాటు చేయడం ద్వారా ఆక్వా రైతులకు నాణ్యమైన తల్లిదండ్రుల మరియు విత్తన సరఫరాకు దృఢలక్ష్యంతో ఉన్నది. ఈ ఫిషింగ్ హార్బర్లను కొత్తగా జువ్వలదిన్నే నెల్లూరు జిల్లా అధ్యక్ష, ఉప్పాడ తూర్పుగోదావరి జిల్లా అధ్యక్ష, వాడరేవు ప్రకాశం జిల్లా అధ్యక్ష అనే ప్రదేశాలను నిర్మించడం గాను నిజాంపట్నం గుంటూరు జిల్లాల అధ్యక్ష మరియు మచిలీపట్నం కృష్ణా జిల్లాలో మరి ఈ ఫిషింగ్ హార్బర్లను నిర్మించాలని హార్బర్ను విస్తరణ కొరకు చర్యలు తీసుకో మరియు కృష్ణా జిల్లాలో ఉన్న హార్బర్ను విస్తరణ చేయడం కొరకు చర్యలు తీసుకుంటున్నాం అధ్యక్ష. ఈ మొత్తం 5 ఫిషింగ్ హార్బర్ల విలువ 1,17,58 కోట్లు 58.49 కోట్లు. వీటిలో జువ్వలదిన్న షిప్పింగ్ హార్బర్ కోసమే ఫిషింగ్ హార్బర్ కోసం 288.80 కోట్లతో నిర్మించి ప్రతిపాదించగా భారత ప్రభుత్వం ఇందుకు గాను 50% ఆర్థిక సాయం చేతుకు సూత్రప్రాయంగా అంగీకరించింది అధ్యక్ష. అంటే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా 50%, ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ 50%తో 288 కోట్లతో జువ్వలదిన్నలో ఈ ఫిషింగ్ హార్బర్ని ఏర్పాటు చేయాలని నిర్ణయం ప్రతిపాదించడం జరిగింది అధ్యక్ష. మిగిలిన 4 హార్బర్ల ప్రతిపాదనకు జాతీయ మత్స్య అభివృద్ధి సంస్థ ఎన్ఎఫ్డిపితో ఆమోదించబడిన భారత ప్రభుత్వం వారికి ఫిషరీస్ మరియు ఆక్వాకల్చర్ మౌలిక సదుపాయాల అభివృద్ధిని ఎఫ్ఐడి కింద ఆర్థిక సాయం కొరకు సిఫార్సు చేయబడింది అధ్యక్ష. షిప్పింగ్ హార్బర్లు షిప్పింగ్ ల్యాండింగ్ సెంటర్ కొరకు ఫిష్ ల్యాండింగ్ సెంటర్ కొరకు నిర్మాణం కొరకు 100 కోట్లు ప్రతిపాదనమైంది అధ్యక్ష. ఫిషింగ్ హార్బర్లు అలాగే ఫిష్ ల్యాండింగ్ సెంటర్ కోసం వచ్చి 100 కోట్లని కేటాయించారు అధ్యక్ష. ఇవే కాక కాలుష్య నివారణకు కాలువలు డ్రైన్లు పుడుకు తీయటకు లోతైన సముద్ర జలాల్లో చేపల వేటను ప్రోత్సహించకు సముద్ర జలాల్లో పంజరము
పంచరముల ఏర్పాటు ద్వారా చేపల పెంపకము, సముద్ర కలుపు మొక్కల పెంపకము, రిజర్వాయర్లో పంచరముల ఏర్పాటు ద్వారా చేపల పెంపకం మొదలైన కార్యక్రమాలకు ప్రాధాన్యత అంశాలను గుర్తించి తద్వారా మత్స్య ఉత్పత్తి మరియు ఉత్పాదకతను పెంపొందించాలని చర్యలు తీసుకుంటున్నాం అధ్యక్ష. 2019-20 సంవత్సరంలో మత్స్యశాఖ అభివృద్ధి కొరకు రెవెన్యూ వ్యయం కింద 409.6 కోట్లు, క్యాపిటల్ వ్యయం పద్ధతి కింద 141.24 కోట్లు ప్రతిపాదన జరిగింది అధ్యక్ష. వ్యవసాయ మార్కెటింగ్ శాఖ వ్యవసాయ ఉత్పత్తులు మార్కెటింగ్ వ్యవస్థను పటిష్టపరుస్తున్నాం. ఇప్పటికే 22 ఈనా మార్కెట్లు ఉండగా ఈ ఏడాది మరో 12 మార్కెట్లను చేయబోతున్నాం. ఈ ఆన్లైన్ బిడ్డింగ్ ట్రేడింగ్ సౌకర్యాలతో ఏర్పాటు వ్యవస్థ రైతుకు మెరుగైన ధరలు అందించబోతుంది. రాష్ట్రంలో మార్కెటింగ్ శాఖ ద్వారా 10 లక్షల టన్నులు సామర్థ్యం కలిగిన 155 గుడాములు ఉండగా మరో 10 లక్షల టన్నులు సామర్థ్యంగా గుడాములను ఏర్పాటు చేయాలనే భారీ లక్ష్యాన్ని పెట్టుకున్న అధ్యక్ష. ఇప్పటికి 10 లక్షల టన్నులను సామర్థ్యంగా గుడాములు అధ్యక్ష రాష్ట్రంలో. ఇది కాక ఇంతవరకు ఉంటే ఒక ఈ కాలంలో రాబోయే కాలంలో ఇంకో 10 లక్షల సామర్థ్యం గుణంలో మరి నిర్మించాలని ప్రభుత్వం నిర్మించిన విషయాన్ని మీ ద్వారా తెలియజేస్తున్నాం అధ్యక్ష. ఇటీవల మంజూరు చేసిన 17 రైతు బజార్లో వివిధ దశల్లో ఉండగా మరో 100 రైతు బజార్లను ఏర్పాటు చేయాలని ప్రణాళిక సిద్ధం చేశాం అధ్యక్ష. ఇప్పుడు ఉన్నాయి కాకుండా ఇంక అడిషనల్గా ఇంకొక 100 వరకు కొత్త రైతు బజార్లను కూడా ఏర్పాటు చేయాలని చేసిన విషయాన్ని కూడా తమ ద్వారా తెలియజేస్తాం అధ్యక్ష. ఈ పెర్మిట్ విధానాన్ని అమలు చేయడం ఏర్పాటు చేస్తున్నాం అధ్యక్ష. మా ప్రభుత్వం పొగాకు ధరల స్థిరీకరణ కూడా దృష్టి సారించింది. అధికారంలోకి వచ్చిన వెంటనే ధరలు పద్ధమవుతున్నాయి గమనించి గౌరవ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు వెంటనే దీనిపై దృష్టి సారించాలని ఆదేశించారు. గుంటూరులో పొగాకు రైతులు ట్రేడర్స్తో ఉమ్మడి సమావేశం ఏర్పాటు చేసి ధర స్థిరీకరణను గట్టి చర్యలు తీసుకున్నాం. లోగ్రేడ్ పొగాకు కొనుగోలు అత్యధికంగా ఉండేటట్లు ప్రభుత్వం ప్రయత్నిస్తుంది. రెండు వేల 2019-20 సంవత్సరంలో వ్యవసాయ మార్కెటింగ్ శాఖ అభివృద్ధి కొరకు రెవెన్యూ వ్యయం పద్ధతి కింద 312.34 కోట్లు, క్యాపిటల్ వ్యయం పద్ధతి కింద 200.10 కోట్లు ప్రతిపాదించడం జరిగింది. సహకార రంగం అధ్యక్ష వ్యవసాయ మరియు తత్సంబంధ రంగాల అభివృద్ధికి సహకార రంగం చాలా కీలకమైన పాత్ర పోషిస్తుంది. రాష్ట్రంలో 2051 ప్రాథమిక వ్యవసాయ సహకార పద్ధతి సంఘాలు 86.9 లక్షల సభ్యులు కలిగి ఉన్నాయి. సంఘ సభ్యులు రైతుల అవసరమైన వ్యవసాయ రుణాలను మరియు పరపతేతర సేవలు, వ్యవసాయ ఉత్పత్తులు, ధాన్యం నిల్వలు, సదుపాయాలు మొదలైన సేవలే ముఖ్య ఉద్దేశాలుగా సహకార రంగం ముందుకు పోతుంది. ఆప్కాబ్ 2018-19 సంవత్సరానికి గాను 10,551.68 కోట్లు స్వల్పకాలిక పంట రుణాలు మరియు 9,904.37 కోట్లు దీర్ఘకాలిక వ్యవసాయ పరపతి రుణాలను 16,38,359 రైతులకు ప్రాథమిక వ్యవసాయ పరపతి సంఘములు మరియు జిల్లా కేంద్ర సహకార బ్యాంకుల ద్వారా పంపిణీ చేయడమైంది. జిల్లా కేంద్ర సహకార బ్యాంకు స్వల్పకాలిక రుణాలతో కలిపి 376.8 కోట్లు ఆర్థిక సహాయాన్ని 83,850 మంది కోరికలకు పంపిణీ చేయడం జరిగింది అధ్యక్ష. ఇందులో 2019-20 ఆర్థిక సంవత్సరంలో 12,000 కోట్లు స్వల్పకాలిక రుణ పరపతి రుణం మరియు 1,500 కోట్లు దీర్ఘకాలిక వ్యవసాయ పరపతి రుణాలను పంపిణీ చేయబడుతుంది. ఇందులో 1,200 కోట్లు కోరికలకు ఇవ్వడం జరుగుతుంది. సమీకృత సహకార అభివృద్ధి పథకం ICDP కేంద్ర సహాయ పథకం కింద జాతీయ సహకార అభివృద్ధి సంస్థ ఆర్థిక సహాయంలో ఫేజ్ 1 కింద రాష్ట్రంలోని 13 జిల్లాల్లో అమలు చేయడం జరుగుతుంది. జాతీయ సహకార అభివృద్ధి సంస్థ వారి సమీకృత సహకార అభివృద్ధి పథకం ఫేజ్ 2 కింద 3 జిల్లాలు తూర్పుగోదావరి, చిత్తూరు, కర్నూలులో 609.38 కోట్లు వ్యయ ప్రతిపాదనతో మంజూరు చేశారు. ఈ ప్రతిపాదన పథకం కాలపరిమితి 5 సంవత్సరాలు. 2019-20 ఆర్థిక సంవత్సరంలో ఈ 3 జిల్లాల్లో 317.88 కోట్లు ఖర్చు చేస్తాం. ఈ పథకం ద్వారా 1761 ప్రాథమిక పరపతి సంఘాలు మరియు ఇతర సహకార సంఘాలకు మరియు 5 లక్షల మంది లబ్ధిదారులలో కౌలు రైతులు, జీవనోపాధి, ఉత్తుల మీద ఆధారపడిన వారు అభివృద్ధి చెందుకు అవకాశం కలుగుతుంది. 2019-20 సంవత్సరంలో సహకార రంగ అభివృద్ధి కొరకు రెవెన్యూ పద్ధతి కింద 174.64 కోట్లు, క్యాపిటల్ వ్యయం కింద 60 కోట్లు ప్రతిపాదించడం జరిగింది. విద్యుత్ శాఖ మా ప్రభుత్వం ప్రకటించిన 944 హామీ ప్రకారం వ్యవసాయానికి పగటి పూట
తొమ్మిది గంటల నాణ్యత కలిగిన విద్యుత్ నమ్మకమైన విద్యుత్ను ఉచితంగా సరఫరా చేయాలని కృతనిక్షంతో ఉందనే విషయాన్ని తమ ద్వారా సభకు రాష్ట్ర ప్రజలందరికీ కూడా రాజ్యాంగానికి అందరూ కూడా తెలియజేస్తాం అధ్యక్ష. రాష్ట్రంలో మే 2019 నాటికి 18.02 లక్షల వ్యవసాయ సర్వీస్ కనెక్షన్లు ఉన్నాయి. ఇప్పటికే 60% ఫెడరల్ ద్వారా తక్షణమే పగటపాటు 9 గంటల వ్యవసాయ విద్యుత్ సరఫరా చేయడానికి సాంకేతిక వెలుసుబాటును ఉండడంతో ఏర్పాట్లు చేశాం. మిగిలిన 40% ఫెడరల్కు తగు ఏర్పాట్లు చేయడానికి 1700 కోట్లు ఖర్చవుతుందని అంచనా వేసి నిధులను విడుదల చేయడం ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు నిర్ణయం తీసుకున్నారు. ఇప్పటికి ఇంకా 60% వరకు ఉన్నాయి అధ్యక్ష. 40% ఫెడరల్ తగు ఏర్పాట్లు చేస్తే వాటి 1700 కోట్ల రూపాయలు ఖర్చవుతుంది అధ్యక్ష. వెంటనే వాటిని చేసి చేయాలని ముఖ్యమంత్రి గారు వచ్చి నిర్ణయం తీసుకున్నారు అధ్యక్ష. ఈ చర్యలు రైతాంగానికి ఓట కలిగిస్తాయి. ఆనాడు డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు వ్యవసాయానికి ఉచిత విద్యుత్ పై దుసంతకం చేసి చరిత్ర సృష్టించగా అదే బాటలో ఈనాడు పగటిపూట 9 గంటల వ్యవసాయ విద్యుత్ సరఫరాకు చర్యలు తీసుకోవడం రైతుల సంక్షేమంలో కీలక అంశంగా మరి భావిస్తున్నాం. ఈ కనెక్షన్లు ఉచిత విద్యుత్ సరఫరా కోసం బడ్జెట్లో 4525 కోట్లు ప్రతిపాదించడమైంది. అలాగే ఆక్వారంగ రైతులు ఎదుర్కొంటున్న సమస్యను దృష్టిలో ఉంచుకొని 2 రూపాయలుగా ఉన్న విద్యుత్ను 50 రూపాయలు తగ్గించడం, ఇందుకు అవసరమైన 475 కోట్లు కూడా ప్రతిపాదించడం జరిగింది అధ్యక్ష. నెట్ క్యాప్ మా ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ నూతన మరియు పునరుద్ధరణ ఇంధన వనరుల అభివృద్ధి సంస్థ ద్వారా 3 HP మరియు 5 HP సామర్థ్యం కలిగిన సోలార్ పంపుసెట్ల వినియోగంకు పెద్ద ఎత్తున ప్రోత్సహిస్తుంది. వీటిని రైతులకు 90% రాయితీపై సరఫరా చేస్తున్నాం. సోలార్ 3 HP మరియు 5 HP సామర్థ్యం కలిగిన సోలార్ పంపుసెట్ల అధ్యక్ష వినియోగంకి వచ్చి దీన్ని రైతులకు ఇవ్వాలని 90%తో మరి రాయితీ మీద ఇస్తున్నామనే విషయం తెలియజేస్తున్నాం అధ్యక్ష. సోలార్ పంపుసెట్లు పగటిపూట పనిచేస్తాయి, కావున రైతులు రాత్రిపూట పొలాలకు వెళ్లాల్సిన అవసరం లేదు. ముఖ్యంగా విద్యుత్ లైన్ వేయడానికి అవకాశం లేని దూర ప్రాంతాల్లో కూడా ఈ సోలార్ పంపుసెట్లను ఏర్పాటు చేసుకోవచ్చు. మా ప్రభుత్వం 2019-20 సంవత్సరంలో 50,000 సోలార్ పంపుసెట్లు ఏర్పాటు చేయాలని ప్రణాళికను తయారు చేయడం జరిగిందనే విషయాన్ని తమ ద్వారా తెలియజేస్తున్నాం అధ్యక్ష. వ్యవసాయానికి ఉపాధి హామీ అనుసంధానం అధ్యక్ష. షెడ్యూల్ కులములు షెడ్యూల్ తరగతి చెందిన సాగు భూముల్లో ఉత్పాదకతను పెంచి వారి జీవన ప్రమాణాలను మెరుగుపరచడానికి అవసరమైన పనులు చేయడానికి ఉపాధి హామీ చట్టం వెసుబాటు కల్పించడానికి ఇందులో భాగంగా బీడు సాగు వ్యవసాయ భూముల్లో అభివృద్ధి ఉద్యానవనాలు గట్లపై మొక్కలు గడ్డి పెంపకం వంటి పనులకు పెద్ద ఎత్తున చేపట్టారు. నీటి సంరక్షణ భూసార పరిరక్షణ వంటి పనులు భూగర్భ జలాలు పెంచుతాయి. చెరువుల పునరుద్ధరణ చెరువులు నీరు సరఫరా అయ్యే ఫీడర్ ఛానల్స్ సప్లై ఛానల్స్ పంట కాలువలు పనుల వల్ల చెరువులు తిరిగి వాటి వాస్తవ నీటి సామర్థ్యం పెంచుతాయి. భూమి అభివృద్ధి నీరు చెట్లు నాటడం వంటి పనులతో వ్యవసాయ అనుబంధ ఉత్పత్తులు పెంచే ఆస్తులను ఏర్పాటు చేయాలని జిల్లా స్థాయిలో చేపట్టే పనులు ఖర్చు 60% వ్యవసాయ అనుబంధ పనులకే ఖర్చు పెట్టాలని చట్టంలో షెడ్యూల్ వనలో తెలియజేస్తుంది. ఇది ఎంప్లాయ్మెంట్ గ్యారంటీ సంబంధించిన అంశం అధ్యక్ష. ఇది వ్యవసాయానికి ఉపాధి హామీని కూడా అనుసంధానం చేయాలని అలాగే షెడ్యూల్ తగిన భూముల్లో ఏ రకంగా చేయాలనే విషయాన్ని కూడా చెప్పాం. దీనికి షెడ్యూల్డ్ చట్టంలో షెడ్యూల్ వల్ల కూడా ఉంది అధ్యక్ష. వ్యవసాయం చేయాలని దీని గురించి పూర్తిగా ప్రభుత్వం చర్చిద్దాం ఉందనే విషయం తెలియజేస్తున్నాం అధ్యక్ష. రైతులు వ్యవసాయానికి మద్దతు ఇస్తూ రాష్ట్ర ప్రభుత్వం కూడా ఎంజిఎన్ఆర్జీఏ వ్యవసాయ అనుబంధ కళాశాల అనుసంధాన ప్రక్రియను కొనసాగించడానికి ప్రణాళికలు రచిస్తుంది. అలాగే నిధులు వెచ్చించి వ్యవసాయ రంగాన్ని సుస్థిరపరచాలని కూడా భావిస్తుంది. సేద్యం నీటి స్కుంట్రాలు ఉద్యమాలు చేపట్టి రాష్ట్ర ప్రభుత్వం కరువు నివారణ కార్యక్రమంలో ఒక ఉద్యమంగా భావించి ప్రభుత్వం కరువు నివారణ కార్యక్రమంలో భాగంగా ప్రతిష్టాకరంగా మినీ గోకులం పట్టు పరిశ్రమ చేప పిల్లలు పెంచే చెరువులు చేపలు ఎండబెట్టే యార్డ్లు పంటలు లేక నిరంతరం కరువు తక్కువ వర్షపాతం అనిత పరిస్థితులు ఎదుర్కొంటున్న చిన్న సన్నకారు రైతులకు పండ్ల తోటల పనులు చేపట్టింది. ముఖ్యంగా వర్షాకాలంలో వచ్చే ప్రతి వాన నీటి పట్టుని మడిచిపట్టడానికి సేద్యం నీటి కొండను పెద్ద ఎత్తున నిర్మించి సహజ సిద్ధ వాన నీటి సంరక్షణ సాంకేతిక పరిజ్ఞానం ఎండు పంట జీవం పోసేందుకు అంతేకాక పెరుగుతున్న నీటిని భూమిలో ఇంకించేందుకు సేద్యం కొండను నిర్మించడం జరిగింది. వ్యవసాయ అనుబంధంగా 2019-20 సంవత్సరంలో 81,000 ఎకరాల పంట తోటలకు 5,000 కిలోమీటర్ల పరిధిలో గల రోడ్డు కిరువైపుల మొక్కల పెంపకం 25,000 చేపల పునరుద్ధరణ 35,000
పూడికి తీత పనులు, చెరువుల 20,000 చెరువుల పునరుద్ధరణ, 35,000 పూడికి తీత పనులు, 35,000 ఎకరాల్లో భూమి అభివృద్ధి పనులు, మరియు 25,500 ఓటకుంటలు చిన్న ఓటకుంటలు ఏర్పాటు చేయడానికి ప్రణాళిక సిద్ధం చేశాం అధ్యక్ష. కేంద్ర గ్రామీణ అభివృద్ధి మంత్రిత్వ శాఖ మార్గదర్శకాల మేరకు వ్యవసాయ అనుబంధ పనులు 60% ఖర్చు చేయాలి. దీని ప్రకారం 2019-20 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి ఆమోదం పొందిన లేబర్ బడ్జెట్లో 3,620 కోట్ల వ్యవసాయ అనుబంధ కార్యక్రమాలు అందుబాటులో ఉంటుంది అధ్యక్ష. రాష్ట్ర ప్రభుత్వం వ్యవసాయ మరియు అనుబంధ శాఖల బడ్జెట్ 2019-20 సంవత్సరానికి గాను 28,866.23 కోట్లు ప్రతిపాదించాం. ఇందులో రెవెన్యూ వ్యయం 27,946.65 కోట్లు, అలాగే మరియు 919.58 కోట్లు పెట్టుబడి వ్యయాన్ని మరి ప్రతిపాదించాం అధ్యక్ష. ముఖ్యంగా ఈ బడ్జెట్లో అధ్యక్ష, ఈ బడ్జెట్ సంబంధించిన బడ్జెట్లో ఏదైతే ఎన్నికల ముందు మా గౌరవ ముఖ్యమంత్రి గారు ఎన్నికల ప్రణాళికలు వచ్చి మా పార్టీ ఏదైతే మరి విడుదల చేసిందో పాదయాత్రలో గౌరవ ముఖ్యమంత్రి గారు ఏదైతే సుదీర్ఘమైన పాదయాత్రలో వచ్చి రైతులు కానీ రైతాంగం కానీ అలాగే వ్యవసాయంతో సంబంధించిన అనుబంధ వారు కానీ ఇందాక చెప్పినట్లు అన్ని వర్గాల వారు కూడా ఏవిధంగా చెప్పారో ఆ ప్రకారం ఎలాగైతే అలాగే ఎన్నిక దీంట్లో పెట్టామో దానికి 190% అధ్యక్ష. ఒక నిమిషం మీ అనుమతితో ఎన్నిక ప్రణాళిక ప్రతి రైతు కుటుంబానికి పెట్టుబడి కోసం 50,000 ఇస్తాను, పంట వేసే సమయానికి వచ్చి 12,500 కోట్ల చొప్పున ఇస్తాను అధ్యక్ష. దీన్ని రేపు 15 అక్టోబర్ నుంచి ఈ అంశాన్ని కూడా ఎందుకంటే ఎన్నికల ప్రణాళిక పెట్టిన అధ్యక్ష ఇందాక చెప్పాను అధ్యక్ష, ఇందులో ఎన్నికల ప్రణాళిక అంటే మాకు ఒక భగవద్గీత, ఒక బైబిల్, అలాగే ఒక ఖురాన్ అని చెప్పాం అధ్యక్ష. అదే రీతిలో వచ్చి ఇవాళ ప్రణాళిక ఎన్నికల ప్రణాళిక ఉన్న అంశాలన్నింటినీ కూడా ఇవాళ దీని నుంచి మేము అమలు చేస్తామని చెప్పడానికే ఈ ప్రయత్నం చేస్తామని చెప్పి 190% పంటల బీమా గురించి రైతులు అవసరం లేకుండా రైతు బీమా అంతా కూడా కడతాం అధ్యక్ష. దానికి కూడా యాలిగేషన్ ఇందాక చెప్పాం అధ్యక్ష మీకు. రైతులందరికీ వడ్డీలే పంట రుణాలని ఇస్తామని చెప్పి మొత్తం ఎంతైతే ఏదైతే 100,000 రూపాయలు తీసుకున్న వాటికి కానీ లేదా 3,00,000 వరకు తీసుకున్న వారికి పావులా వడ్డీని కానీ ఇస్తామనే విషయాన్ని కూడా దానికి సంబంధించిన అంశాన్ని కూడా దీంట్లో పొందుపరిచాం అధ్యక్ష. అలాగే ఉచితంగా బోర్లు వేయడం కానీ వ్యవసాయానికి పగలపూట 9 గంటలు ఉచిత విద్యుత్ కానీ ఆక్వా రైతులకు వచ్చి ₹50 మరి యూనిట్కి ఛార్జింగ్ చేయడం కానీ 3,000 కోట్ల రూపాయలతో ధర స్థిరీకరణ అధ్యక్ష వెంటనే చేయడం కానీ నా ప్రకృతి విపత్తులకు వచ్చి సహాయాన్ని ఏర్పాటు చేయడం కానీ అలాగే ప్రతి నియోజకవర్గంలో గిడ్డంగులు గోదాములు వేయడం కానీ వాటికి సంబంధించి అలాగే డైరీకి సంబంధించి అధ్యక్ష ఎన్నిక ప్రణాళిక పెట్టాం అధ్యక్ష. 4 రూపాయలు వచ్చి సబ్సిడీ ఇస్తామని అది వచ్చే సంవత్సరం నుంచి ఒక ప్రణాళికను తయారు చేస్తాం అధ్యక్ష. వచ్చే సంవత్సరం ఇస్తామని కూడా ఇవాళ ఈ బడ్జెట్లోనూ మీ ముఖంగా సభాముఖంగా మరి ప్రజలందరికీ కూడా తెలియజేయడం జరుగుతుంది అధ్యక్ష. అలాగే ట్రాక్టర్లకు వచ్చి వ్యవసాయ ట్రాక్టర్లకు రోడ్ ట్యాక్స్ని రద్దు చేస్తామని చెప్పాను అధ్యక్ష. ఇప్పటికే జరిగిపోయింది అధ్యక్ష. ప్రమాదవశాత్తు ఏ కుటుంబం చనిపోతే వాళ్ళకి 5 లక్షల నుంచి 7 లక్షలు ఇస్తామని ఎన్నికల ప్రణాళిక చెప్పాము అధ్యక్ష. 7 లక్షల రూపాయలని దానికి సంబంధించి బడ్జెట్లో కూడా ప్రతిపాదించడం జరిగింది అధ్యక్ష. అలాగే కౌలు రైతులకు వచ్చి వారు కౌలు రైతులు కూడా నష్టపోకూడదు, ఇబ్బంది పడకూడదు, ఏదైనా వైపరీత్యాలు వస్తే రైతుగా పోతుంటే కౌలు రైతు ఇంకా దీనస్థితిలోకి వస్తున్నారని చెప్పి ఆయన్ని ఆదుకోవడానికి కూడా 11 నెలలకి ఒక ప్రణాళిక రచించి ఆ రైతు ఎవరైతే భూమిలో ఉన్న రైతు ఆ రైతుకు కూడా ఏమీ కూడా ఇబ్బంది లేకుండా మరి ప్రభుత్వం ఒక ఫెసిలిటేట్ చేస్తూ ఒక కార్యక్రమాన్ని కూడా రూపొందించింది అధ్యక్ష. వారికి ఇబ్బంది లేకుండా కూడా చూస్తున్నాం అధ్యక్ష. అలాగే ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ కూడా రైతు భరోసా కింద మళ్ళీ 12,500 రూపాయలు అదనంగా ఇస్తున్నారు అధ్యక్ష. వాళ్ళకి కూడా ఇస్తుంది అధ్యక్ష. ఎందుకు చెప్పానండి అధ్యక్ష, ఇది ప్రభుత్వాలు చిన్నో చూసాం అధ్యక్ష. కానీ ఎప్పుడు ఎన్నికల ప్రణాళిక అంటే ఇప్పటికి వచ్చి ఒక 5 సంవత్సరాల్లో చేయడమో లేకపోతే చెప్పిన మాటల్లో వచ్చి ఓ 2-3 వచ్చేసి మిగతా వచ్చి కాలయాపన చేసి మరి ఫోర్మ అనేది జరుగుతున్నాయి అధ్యక్ష. ఎన్నికల ప్రణాళిక అంటే ఒక 500 పేజీలు 600 పేజీలు 40-50 పేజీలు ఉండేవి అధ్యక్ష. అలా కాకుండా మూడు పేజీల్లోనే ఏదైతే ఒకేదండి అంటే ఇది ఒకటి మూడు పేజీల మొత్తం ఏదైతే ఎన్నికల ప్రణాళిక పెట్టి రైతుకు సంబంధించి ఏ అంశాలు పెట్టాలో దాంట్లో 90% అధ్యక్ష ఈ బడ్జెట్లో ఇంకే 10% అంతా అవి కూడా ప్రణాళికబద్ధంగా ఇంకా ముందుకు వెళ్తాయి అధ్యక్ష. వాటికి కూడా కాల పరిమితితోనే ఆ కార్యక్రమం చేస్తూ ఆ తేదీని కూడా మరి ప్రకటించుకోవడం జరుగుతుంది అధ్యక్ష. ఎందుకంటే దీన్ని కూడా 2 సార్లు శాసనసభలో మరి మంత్రిగా ఉన్నాను అధ్యక్ష.
రెండు సంవత్సరాలు బడ్జెట్ చేసి బడ్జెట్లో పాల్గొన్నాము, రెండు సంవత్సరాలు మంత్రిగా చేశాను, మరి పార్లమెంట్లో కూడా పార్లమెంట్ సభ్యులుగా చేశాను అధ్యక్ష. కానీ ఈ రకంగా ఈ కమిట్మెంట్ వచ్చేసింది నిజంగా ఈ ప్రభుత్వం అధ్యక్ష. దానికి ఎవరైనా మరి మా ముఖ్యమంత్రి గారికి తప్పకుండా అతని కమిట్మెంట్కి ఏదైతే తండ్రిగా రాసేముందో ఆశయాన్ని చేస్తున్న ప్రయత్నంలో భాగంగా చేస్తున్నా అధ్యక్ష. తప్పకుండా దానికి మరి మీ అందరం కూడా రైతుల తరఫున కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ మరి ఏదైతే ఇప్పుడు ఈ బడ్జెట్ని సభ మరి ప్రవేశపెట్టామో ఈ బడ్జెట్ని సభ ఆమోదం కొరకు సమర్పించిందని తమ తరఫున తెలియజేస్తాను అధ్యక్ష.